ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయనీ కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంతే చెప్పండి. వర్గానికి ఇన్స్పిరేషన్? హలో ఏం మేడం, బాగున్నారా? ఏం గుర్తుపట్టలేదా? ఇలాంటి అన్నారు, కూర్చొని కూర్చొని కూర్చొని. మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్ కి వచ్చాను, గుర్తుపట్టారా? హాయ్, ఓకే. అబ్బే, నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు, నాకు అర్థమైపోతుంది. వదిలే, సర్దద్దు, ఇంకా బాగోదు, వదిలేండి. సో సారీ, బ్యాడ్ మెమరీ. అబ్బే, నేనే ఫీల్ కాలేదు, పర్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు, అలానే వాళ్ళందరి పేరు ఆయన తెలిసా ఏమిటి? మీరు కూడా అంతే, మీరు మెగా, మేము మీకు బాగా. గాడ్, చూడు నాకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఓ హలో, మరి నిజం చెప్పాలంటే మీరు చూడటానికి అబౌవ్ యావరేజ్ గా ఉన్నా, సూపర్ సెక్సీగా ఉన్నారు. నమ్మండి, సచ్ ఎ బ్యూటీ బాయ్ యు ఆర్. ఫ్యాన్స్ ని కొట్టకండి. ఆయేగా అపనా టైం ఆయేగా. తమ్ముడు డ్రామా చెప్పన్నయ్య. ఆ పిల్ల చూసావా, కత్తిలా ఉంది. నేను ఆ కామెంట్ చేయలేనులే, గానీ నువ్వు చెప్పు. ఈ 500 ఉంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాబు కాకుండా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు, మంచి ఫ్రెండ్షిప్ చేసేద్దాం. కుదరదు. ఏ, నేను ఆ పిల్ల మేనమావనే. అయ్యో సారీ అండి, మీ నిక్కరు వాటం చూసి పనుడు అనుకున్నాను. వాటమా అంటే ఇంట్లో కూడా 3 పీస్ సూట్ వేసి తిరగాల.